వెల్కమ్ టు ది లియో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం అయితే కాలమంతా కూడా డిజిటల్ యుగంలోకి పరుగులు పెడుతున్న నేపథ్యంలో డిజిటలైజేషన్ అనేది ఖచ్చితంగా అవసరమే అయితే అది వేటికి అవసరం వేటికి అవసరం లేదనే విషయాన్ని ప్రభుత్వం ముందుగా తెలుసుకోవాలి పైగా కొన్ని విషయాలను ప్రజల్లో చర్చకు పెట్టిన తర్వాత నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తరువాత మనం వాటిని మార్చాల్సి ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తీసుకుంటున్న ఒక నిర్ణయం ప్రజల్లో భయాందోళనను కలిగిస్తుంది ఏంటంటే ప్రజల ఆస్తి పత్రాలు ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని ఇక ప్రజల చేతికి ఇవ్వరు ప్రభుత్వం వద్దే డిజిటలైజేషన్ రూపంలో చెడుతుందట సో ఇదే ప్రజల్లో ఇప్పుడు భయాందోళనకు ప్రధాన కారణం ఎప్పటివరకు ఆస్తి పత్రాలు మనకు తెలుసు వాస్తవానికి అన్నిటికంటే డబ్బు బంగారం కంటే కూడా ఎక్కువ జాగ్రత్తగా చూసుకునే పత్రాలు ఆస్తి పత్రాలు ఈ రోజుకి కూడా అది మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఆస్తి పత్రాలను మనం సాధారణంగా లోన్స్ అవసరమైన రోజు సమయంలో బ్యాంకుల్లో తనఖా పెట్టి తెచ్చుకుంటాం మళ్ళీ విడిపించుకుంటాం ఇదంతా జరిగే ప్రక్రియే సో అన్నిటికీ ప్రధాన ఆధారం ఈ రోజుల్లో అసలు ఆస్తి మందా కాదా ఉందా లేదా అనేది అన్నిటికీ ప్రధాన ఆధారం ఈ పత్రాలు కానీ ఇలాంటి ఆస్తి పత్రాలను కూడా ఈసారి ప్రభుత్వం తన వద్దే పెట్టుకుంటుంది అనేటప్పటికీ ప్రజల్లో భయాందోళన పైగా జగన్మోహన్ రెడ్డి గారు పెడతామంటే ఇంకా భయాందోళన ఎందుకనంటే ఈయన ఎక్కడ తాకట్టు పెట్టుకుని ఆటి నుంచి అప్పు తెచ్చుకుంటాడని ప్రజలు భయం ఎందుకనంటే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టాడు అమరావతి భూములను తాకట్టు పెట్టాడు కలెక్టర్ బంగాల్ని ఎంఆర్ఓ ఆఫీసులను తాకట్టు పెట్టాడు ఆయన కొండల్ని గుట్టల్ని తాకట్టు పెట్టాడు సో చివరికి మద్యం దారులను కూడా తాకట్టు పెట్టాడు కదా ఆయన తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు కదా సో కాబట్టి ఇప్పుడు ప్రజల ఆస్తి పత్రాలు ఆస్తిపత్రాలుగా నిజంగా ఆయన దగ్గర పెట్టుకుంటే మనం సాధారణంగా అప్పు అవసరమైనప్పుడు వాటిని పెట్టి ఎలా అయితే లోన్లు తెచ్చుకుంటామో అలాగే మన ఆస్తి పత్రాలు తనఖా పెట్టి ఆయన ఏమైనా లోన్ తెచ్చుకుంటాడని చెప్పి భయం కూడా ఉంది మనం కాదనలేం కూడా దీన్ని ఎందుకంటే జరిగిన పరిణామాలు అలాంటివి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు అలాంటివి కాబట్టి మనం కాదనలేము ఇప్పుడు ఇది ప్రజల్లో భయాందోళన రేకెత్తడమే కాకుండా అవకతవకలకు అవకాశం ఉంది ఎందుకనంటే అసలు ప్రజల ఆస్తి పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం అంటే ఫస్ట్ ప్రశ్న వీళ్ళు ఏం చెప్తారంటే వాటిని అంటే రిజిస్ట్రేషన్లో పూర్తయ్యి ఆ డాక్యుమెంట్స్ రావడానికి టైం పడుతుంది కాబట్టి వాటిని డిజిటలైజేషన్ చేసి వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు దాని జిరాక్సులు మాత్రం మీ ఇస్తారని చెప్తున్నారు మనం ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి ఈ జాప్యం జరిగే దగ్గర ప్రాసెస్ని స్పీడ్ చేసే ప్రయత్నం చేయాలి అంతేగాని జాప్యం జరుగుతుంది కాబట్టి అసలు మేము పత్రాలు ఏమంటే ఇది ఎక్కడ న్యాయం అర్థం కావట్లా ఇప్పుడు జాప్యం జరుగుతుంది ఓకే రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది జాప్యమే అది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నదే దానికి ఆల్టర్నేట్ ఆలోచించాలి రిజిస్ట్రేషన్ ఆఫీసులు పెంచడమా లేదా పత్రాలు స్పీడ్గా రావడానికి వేరే ఏదైనా అవకాశం ఉందా అలాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా నినామనుడు వరకు సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు అన్నారు కదా మళ్ళీ అదొక అనుమానం రిజిస్ట్రేషన్ అనేది చాలా పగడ్బందీగా జరగాల్సిన విషయం ఎందుకంటే ఒక్కసారిగా ఏదైనా రిజిస్ట్రేషన్లో అవకతవకలు జరిగితే తర్వాత దాన్ని కాదని నిరూపించుకోవాలన్నా దాంట్లో మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ అది తలగుమించిన భారం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది చివరికి అలాంటి ఆస్తి పత్రాల విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి మరి అలాంటి పత్రాలు ఈరోజు గవర్నమెంట్ దగ్గరే పెట్టుకుంటానంటే రేపు ప్రజలకు లోన్ అవసరమైతే ఏం చేయాలి అంటే ఈ జిరాక్స్లో పెట్టుకెళ్ళి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చా సాధారణంగా ఒరిజినల్ పత్రాలు ఉన్నాయనుకోండి కేవలం ఒక బ్యాంకులోనే మనం లోన్ పెట్టగలం ఎందుకంటే ఆ ఒరిజినల్ పత్రాలు ఎక్కడైతే ఇస్తామో అక్కడ మనకు లోన్ ఇస్తారో దాన్ని వేరే పెట్టే అవకాశం లేదు కానీ జిరాక్స్ అయితే నాకు కావాల్సిన బ్యాంకులో నేను పెట్టుకోవచ్చు కదా లోన్ తీసుకోవచ్చు కదా ఎందుకంటే ఒరిజినల్ పత్రాలు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి మనకి జిరాక్స్ ఇస్తారు పోనీ జిరాక్స్తోనే లోన్ తీసుకునే అవకాశం ఉంటే బదుల సంఖ్యలో బ్యాంకుల దగ్గర లోన్లు తీసేసుకోవచ్చు కదా ఇది కూడా ఒక రకమైన మోసమే కదా పోనీ లోన్ల సంగతిగా అసేపు పక్కన పెడదాం పో లోన్లు అంటే ఆన్లైన్ సిస్టంలో తెలిసిపోద్ది కాబట్టి ఒక చోట పెడితే ఇంకో చోట రాదు అని ఎవరైనా వాదిస్తే ఓకే నేను భూమి అమ్మాలి భూమి అమ్మాలంటే ఏ వ్యక్తికైనా ఫస్ట్ ఏం చేయాలి నేను నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించాలి ఆన్లైన్లో ఉందో లేదో చూపించాలి తర్వాత నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించాలి నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటే నేనేం చూపిస్తాను జిరాక్స్ చూపిస్తా అప్పుడు ఇలా పది మంది దగ్గర అగ్రిమెంట్ చేసేసుకుని అందరి దగ్గర డబ్బులు తీసేసుకుని ఎవడికో ఒకరిగా నేను రిజిస్ట్రేషన్ చేశాను అనుకోండి ఎవరిగో ఒకటికే ఇచ్చేసాను అనుకోండి ఏంటి పరిస్థితి అప్పుడు ఎందుకంటే ఒరిజినల్ పత్రాలు ఒక వ్యక్తి చేతిలో పెడితే వాళ్ళకే రిజిస్ట్రేషన్ అవుతుంది ఒరిజినల్ పత్రాలు పట్టుకెళ్ళినప్పుడే రిజిస్ట్రేషన్ అవుద్ది కాబట్టి అప్పుడు అవగత అవకాశం లేదు కానీ ఇప్పుడు జిరాక్స్లే కదా ఏం చేసేయచ్చు కదా సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలు ఇందులో ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో దీన్ని అమలు చేస్తుంది వాస్తవానికి ముందు దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆస్తి పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉంచుకోవటం అనేది చిన్న విషయం కాదు మనకిచ్చే ఆస్తి అంటే ఏదైతే పొలం పాస్బుక్లో ఉన్నాయో పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తేనే గోల పెట్టారు అసలు మా పాస్ పుస్తకాల మీద నీ ఫోటోలు ఏంటో అని చెప్పి గోల పెట్టారు సరే దాన్ని కసేపు సరే అదేదో సర్దు అండిగింది అనుకుంటే అసలు అసలు ఇప్పుడు పాస్ పుస్తకాలే కదా అసలు మీ ఆస్తి పత్రాలు ఇవ్వమంటే ఏమనుకోవాలి అంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం అనేక అనుమానాలకు తావిస్తుంది ఎందుకంటే మీరు ప్రజల్లో చర్చిపెట్టాల ఇప్పుడు మనం రేకెత్తిచ్చిన అనుమానాలను అక్కడ నివృత్తి చేయాల పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసేసారు వచ్చే నెల నుంచి ఆ పదిహేను నుంచి ఇరవై నుంచో దీన్ని రాష్ట్ర కూడా అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసేసుకున్నారు నిపుణుల చేత దీని మీద ఒక కమిటీ వేసి నిపుణుల అభిప్రాయాలు తీసుకుని ప్రజల అభిప్రాయాలు తీసుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టిన తర్వాత అందులో అవకతవకలకి ఏమైనా అవకాశం ఉందా లేదా అని కొంత సమయం వేచి చూసిన తరువాత దీన్ని రాష్ట్ర అమలు చేయాలి కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం వీళ్ళు అమలు చేసేయడం అనేది ఇది ప్రజల్లో అనేక అనుమానాలకు తాగిస్తుంది దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం జనం చేతికి జిరాక్స్ ఒరిజినల్ ఒరిజినల్ పత్రాలు సర్కారు గుప్పెట్లో అసలు ఇదనగానే ప్రజల గుండి జారిపోతుంది ముందు ఒరిజినల్ పత్రాలు ఇవ్వరంట అవి ప్రభుత్వం దగ్గరే ఉంటాయంట మీకు జిరాక్స్ ఎలా ఇస్తారంట అంటేనే ప్రజలు గుండి జారిపోతుంది ఎందుకంటే ఒరిజినల్ పత్రాలు అనేవి మన దగ్గర ఉంటుంది ఒక రకమైన బలం అన్ని రకాలుగా ఉపయోగం కానీ ఈరోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సార్ అందులో నేను చెప్పా కదా సరే వేరే ప్రభుత్వం ఏదైనా తీసుకుంటుందంటే పోనీ ప్రజలు ఆలోచిస్తారేమో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నాడంటే మరీ భయం ఈయన ఎక్కడ తాకట్టు పెట్టేస్తాడో అప్పుడు ఇప్పుడు నా పొలం ప నా పొలం పుస్తకాలు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాయి ఒరిజినల్స్ ఆయన నా పేరు మీద తనఖా పెట్టి ఐదు లక్షలు పది లక్షలు అప్పు తెచ్చాడు అనుకుందాం ప్రభుత్వం తీరిస్తే ఓకే ప్రభుత్వం తెచ్చబోతే ఎవరు తెచ్చాలి దాన్ని పోనీ ప్రభుత్వం తీర్చగ నేను తీర్చకపోతే పత్రాలు పోయేది ఎవడ పత్రాలు ఎవడ భూమి నష్ట నష్టమైపోద్ది సో కాబట్టి ప్రభుత్వం తనఖా పెడదని మనం చెప్పలేము ఎందుకంటే ఆయన దగ్గరుండి ఖచ్చితంగా తనకా పెడతాడు అవసరమైతే తనఖా పెట్టడు అంటే అది లేదు మీరు కలెక్టర్ బిల్డింగ్ పెట్టారా ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టారా ల్యాండ్స్ పెట్టారా అమరావతి భూములు పెట్టారా మీరు విమర్శించిన అమరావతి దాన్ని తాకట్టు పెట్టారా కొండలో గుట్టలో తాకట్టు పెట్టారా ఇలా కనపడిన మద్యం పో మద్యం మందు తాగే వాళ్ళని తాకట్టు పెట్టారా వాళ్ళు వాళ్ళు తాగే మందు మీద కదా మీరు తాకట్టు తెచ్చింది ఇన్ని తాకట్టు పెట్టినోళ్ళు మా ఆస్తి పత్రాలు మీరు తాకట్టు పెట్టరా నమ్ముతారా ఎవడైనా సో ప్రజల్లో ప్రధాన భయం అదే మా పత్రాలు ఈయన ఎక్కడ తాకట్టు పెట్టుకుని అప్పులు తెచ్చుకుంటాడో మా ఆస్తి ఎక్కడ గంగలో కలిసిపోద్దా ప్రజల భయం సో అలా మాటను కానీ అందుకే బయటపడేది ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ కూలి పనులు చేసేవాళ్ళు కానీ రైతులు కానీ జీవితం అంతా కష్టపడి ఒక స్థలమో ఇల్లు కొనుక్కుంటారు అది వారి కళ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్లు తెచ్చుకుని భద్రంగా బీరువాలో దాచిపెట్టుకుంటారు ఇక నుంచి అవి ఏమీ ఉండవు ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకుని జిరాక్షలు మాత్రమే చేతికిస్తుంది ఒకవేళ సర్టిఫైడ్ కాపీ కావాలనుకుంటే ఫీజు కట్టి అది చేతికి వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే సో ఇందులో కూడా ఇంకోటి ఉంది ఒకవేళ సర్టిఫైడ్ కాపీ కానీ మనకు కావాలంటే దానికి మళ్ళీ అదనపు ఫీజు కట్టి అది నెలకొడ వస్తుందో రెండు నెలలకు వస్తుందో ఆరు నెలలకు వస్తుందో అప్పుడు దాకా ఎదురు చూడాలి అసలు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు పొలం రిజిస్ట్రేషన్లు జరిగితేనే ఇప్పుడు ఒక ఎకరం పొలం నేను కొన్నాను అనుకోండి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత అది పాస్బుక్ కింద మారి రావటానికి ఏడాది ఆరు నెలల నుంచి ఏడాది పడుతుంది ఇది నిజం వాస్తవం ఇది ఒక పాస్బుక్ ముద్రించబడి నా పేరు మీద రావటానికి ఆరు నెలల నుంచి ఏడాది పడుతుంది అంత సమయం పడుతుంది అలాంటిది ఇప్పుడు ఈయనగాన సర్టిఫికేట్ కాపీ మనం డబ్బులు కట్టివ్వాలంటే ఇది ఎన్నేళ్ళు పట్టుదో ఎవరికి తెలియని పరిస్థితి పైగా సచివాలయంలో రిజిస్ట్రేషన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడావిడి చేస్తున్నాడు మొత్తానికి రిజిస్ట్రేషన్ అంటే దానికి ఒక పద్ధతి ఒక ప్రాసెస్ ఉంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎంతో పగడ్బందీగా ఒకటికి నాలుగు సార్లు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చేయాల్సిన ప్రక్రియ దీని ఇప్పుడు సచివాలయాలకు తీసుకొచ్చేస్తే ఇక్కడేమో వీరికి ఏమో దీని మీద కనీస అవగాహన ఉండదు రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ ఉంటాయి ఎవడ భూమిని ఎవడికి రిజిస్ట్రేషన్ చేస్తాడో ఎవరికీ తెలియదు ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ తలబిక్కువాలి దాన్ని మార్చాలంటే పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రక్రియలో కూడా వాస్తవానికి దస్తావేజులు వస్తే అందులో ఏదన్నా తప్పులు బండి అనుకోండి ఇరు పార్టీలు సంతకం చేసి మళ్ళీ దస్తావేజులు మార్చుకునే అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి జిరాక్సులు ఇస్తే దాన్ని మార్చుకునేది ఎలాగా దస్తావేజీలో పేరు తప్పు రాశారండి చూశాం మనకు జిరాక్స్ ఇచ్చాడు ఓకే జిరాక్స్లో చూసాం దాన్ని మార్చాలి ఏం చేయాలి అప్పుడు సో ఇలాంటి అనేక అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి దాన్ని జగన్మోహన్ రెడ్డి నివృత్తి చేయాలక ప్రజలతో కంప్యూటర్ గేమ్స్ ఆస్తుల రక్షణపై జనంలో భయాందోళన డిజిటల్ ప్రక్రియలో ఎంతెంతో సంక్లిష్టత సీఎంఓలోనే డిజిటల్ దొంగలు ఫైళ్ళు క్లియరు రిజిస్ట్రేషన్లలో మోసాలకు విపరీతంగా ఛాన్స్ ఇప్పుడు నిజంగానే మొన్న సీఎంఓ ఆఫీసులో కొంతమంది అక్కడ పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానివ్వండి రెగ్యులర్ ఉద్యోగులు కానివ్వండి స్వయంగా కార్యదర్శుల స్థాయి అధికారుల సంతకాలు జగన్మోహన్ రెడ్డి సంతకాలనే ఆడు దొంగిలించేశారు మన డిజిటల్ సైన్లు దొంగతనం జరిగింది కదా దానిమే కేసు నమోదు నడుస్తుంది కదా దాదాపు నూట నలభై నుంచి నూట యాభై ఫైల్స్ వాళ్ళు క్లియర్ చేసేసారు సంబంధిత శాఖలతో సంబంధం లేకుండా ఒక సీఎంఓ ఆఫీసులోనే డిజిటల్ సైన్లో చోరీ జరిగింది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న విధానం పట్ల ఎంత నమ్మకం ఉంటుంది సీఎంఓ ఆఫీస్ అంటే మనకి ఎంత కష్టమైంది అక్కడి నుంచి ఒక ఆదేశం రావాలన్నా మనం ఇచ్చిన ఫైల్ అక్కడ అప్రూవల్ కావాలన్నా అది ఎంతో పెద్ద ప్రాసెస్ అది సీఎంఓ ఆఫీసులో క్లియర్ అయితే అయిపోయినట్టు అది అలాంటి వాటిని కూడా చోరీ చేసి ఒక కార్యదర్శి ప్రత్యేక కార్యదర్శి ఒక ఐఏఎస్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి చోరీ చేశారంటే ఇంకెక్కడ డిజిటలైజేషన్కి ఎక్కడ రక్షణ ఉంది స్వయంగా సీఎం సీఎంఓ ఆఫీస్కే డిజిటలైజేషన్కి రక్షణ లేకపోతే ఇక ప్రజల భద్రత మాత్రం ఎక్కడ రక్షణగా ఉంటుంది సో ఈ అనుమానాలు కూడా ప్రజల్లో అయితే ఉన్నాయి ఒరిజినల్స్ జారీల జాప్యం వల్లే జిరాక్స్లట సర్కారు వింత వాదన ద్రాక్షారామం విజయవాడలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం పదిహేను నుంచి రాష్ట్రం అంతా అమలుకు సిద్ధం అంటే ఈ నెల పదిహేను నుంచి రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్టుకి రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి కేవలం పదిహేను రోజులే గ్యాప్ వాస్తవానికి పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తే కనీసం దాన్ని ఒక ఆరు నెలల సమయం పట్టాలి ఎందుకంటే ఏం జరుగుతుందనే తెలియాలంటే ఈ రోజుకి ఈరోజు ఏం తెలియదు కదా అందులో లావాదేవీలు అవకతవకలు ఎప్పుడు తెలుస్తాయి మనకి కొంతకాలం గడిచిన తర్వాత తెలుస్తాయి అప్పుడు కదా చేయాలి అలాగే ప్రజల్లో ఇప్పుడు మనం మాట్లాడుకునే అనేక అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది వాటిని కూడా నివృత్తి చేయాలి చేయకుండా ఇది చేసేస్తున్నారు జిరాక్స్లు ఎందుకు ఇస్తున్నారా అంటే ఒరిజినల్స్ రావడానికి ఆలస్యం అవుతుంది ఒరిజినల్ రావడానికి ఆలస్యం అవుతుంది అని చెప్పి ఎవడైనా జిరాక్స్ ఇప్పుడు ఆలస్యమైన ప్రజలు వేచి ప్రభుత్వం ప్రభుత్వమే కొట్టారా ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేయించుకుని నేనే చెప్పా కదా నా పాస్బుక్ రావడానికి ఆరు నెలల సంవత్సరం పడుతుంది ఏం చేస్తాం చూస్తాం ప్రభుత్వమే పడి కొట్టం కదా కానీ అదే కారణంగా చూపి మేము మా దగ్గర పెట్టేసుకుంటాం దాని జిరాక్స్లు మాత్రం మీ చేతికి ఇచ్చేస్తాం మీరు పండుగ చేసుకోండి అంటే ఇది ప్రజల్లోనే అనుమానాలకు తాగుదీస్తుంది ప్రజల ఆస్తులను కూడా భద్రత లేకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే దీని మీద ఒక కమిటీనేసి ప్రజల అభిప్రాయాలు తీసుకుని ఇందులో ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం ఉందో అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల అనుమానాలు మొత్తం నివృత్తి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి కానీ ఇలా ఉన్నట్టుండి ఒకసారిగా మీ ఆస్తి పత్రాలు మొత్తం నా దగ్గర పెట్టుకుంటానంటే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల్లో భయం ఉంది ఆయన ఆస్తులు ఏదైనా చేస్తాడనే అపోహ ఉంది దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ప్రజల ఆస్తులతో చెలగాటమే ఈ ప్రక్రియను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి